మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. రవితేజ కథ నాయకుడిగా విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా నిర్మితమవుతుంది. విఐ ఆనంద్ సినిమాలు రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా ఉంటాయి. థ్రిల్లర్ నేపథ్యంలో సస్పెన్స్ తో సాగుతుంటాయి. రవితేజ సినిమా కూడా అదే తరహాలో కొనసాగుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కథ ఆరంభంలో రవితేజ వృద్ధుడిగా కనిపిస్తాడట. ఆ తర్వాత తన శత్రువులపై పగ తీర్చుకోవడం కోసం యువకుడిగా మారిపోతాడట. వృద్ధుడిగా ఉన్న ఆయన యువకుడిగా ఎలా మారిపోతాడనేదే సస్పెన్స్. ఇలా ఒక కొత్త కాన్సెప్ట్తో ఉన్న కారణంగానే ఈ సినిమా చేయడానికి వెంటనే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీగా ఈ కథ సాగుతుందని చెప్తున్నారు. వరుస పరాజయాలతో ఉన్న రవితేజ ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి. మరి ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కలిసిన అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.